అమ్మ, లాస్ట్ టైం మనం శ్రీచక్రం గురించి మొదలుపెట్టి చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు దాదాపులో వచ్చేసి 17-18 వేల మంది యూట్యూబ్లోనే చూశారు. అలా స్త్రీ విద్య రహస్యం, అలా దత్తాత్రేయులు వారి దగ్గర నుంచి ఎలా మొదలైంది, ఆ విషయాల గురించి కూలంకషంగా చెప్పగలరు. శ్రీ గురుభ్యో నమః. అసలు శ్రీ విద్య అంటే ఏంటి, శ్రీ విద్య అంటే ఏంటి అని చెప్పడం ముందు, శ్రీ విద్యకు అధిష్టాన దేవత ఎవరు? శ్రీ విద్యకు అధిష్టాన దేవత ఎవరు అంటే లలితా పరమేశ్వరి. ఇక్కడ ఏంటి అంటే, లలితాదేవి అనగానే, అసలు అమ్మవారు అనగానే ఒక అభిప్రాయం. అదేమిటి అంటే, అమ్మకి చాలా కోపం ఎక్కువని, లేకపోతే అమ్మవారు ఉపాసన చేసిన వాళ్ళందరికీ చాలా కోపం వచ్చేస్తుందని, లేదా అమ్మవారు పూజ చేస్తే అంటే కొంతమందే చేయడానికి అవుతుంది, కొంతమంది చేయడానికి అవ్వదు. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే, మనం లలితాదేవి సహస్రనామాలు చదువుకుంటున్నాం. ఆ సహస్రనామాల కింద ఏమన్నారంటే, లలిత రహస్యనామ, రహస్య సహస్రనామాలు. ఈ రహస్యం అంటే పాపం ఎలా అర్థం చేసుకున్నారంటే జనం, రహస్యము అంటే వాళ్ళు చెప్పిన రహస్యం ఏమిటి అంటే, ఆ ఒక్కొక్క నామంలోకి వెళితే బోల్డ్ అన్ని విద్యలు అందులో పొందుపరిచారు. సో ఆ విద్యలన్నిటినీ మీరు నేర్చుకోండి అంటే, ఒక్క నామం చదివితే నీకు అన్ని విద్యలు వచ్చేస్తున్నాయి అది చెప్పడానికే వాళ్ళు రహస్యనామం అని చెప్పారు. కానీ మనకేంటంటే కొంచెం అజ్ఞానం అనుకోండి, లేదా మనకు తెలియనితనం అనుకోండి, ఎందుకంటే పిల్లలందరూ తెలియని వాళ్ళే, ఆ తెలియనితనం వల్ల మనం ఏం చేసంట అంటే, అది రహస్యనామాలు అంటే అది అసలు మనం చదవనేకూడదు అని చెప్పి దాచంట. ఫస్ట్ ఏంటి అంటే, అమ్మవారికి కోపం ఉంది అన్నది అస్సలు ఒప్పుకోకూడని విషయం. ఎందువల్ల అంటే, మీరు ఎప్పుడైనా లలితా సహస్రం చదివితే అందులో ధ్యాన శ్లోకంలో చెప్తారు ఏమని అంటే, శ్రీ విద్యాం శాంతమూర్తి. శాంతమూర్తి అంటే ఏంటంటే, ఆవిడ ఎప్పుడు చాలా బ్యాలెన్స్గా ఉంటుందిట. ఆ బ్యాలెన్స్గా అంటే ఏంటంటే, ప్రతిదీ ఆవిడ ఏ పని చేసినా అది ఎలా ఉంటుందంటే, అన్ని బ్యాలెన్స్గా వెళుతూ ఉంటాయట. అంటే కోపము అన్నది అసలు అక్కడ లేదు.